సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో మీరు అన్నట్టు సోషల్ మీడియా ఇవి బయటకు రావడం వల్ల ఎప్పటి నుంచో మీరు ఏదైతే ఒక నిజం ఎలా అయితే ఇప్పుడు బయట పెడుతున్నారో అలాంటి ఒక నిజం బయటకు వస్తుంది. నిప్పు లేక రోజుకో అప్పుడప్పుడు లావాలేక చిమ్మి ఆరిపోతూ ఉంటుంది హీరోయిన్ల విషయంలో కమిట్మెంట్. ఇప్పుడు మన ఇంటి పక్కన తప్పు చేయకుండా చేసి బ్రతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అది ప్రేమ ఫెయిల్ అవ్వడం, బ్రేకప్లు అవ్వడం ఇవన్నీ జరుగుతుంది. కమిట్మెంట్ అనేది ఒక గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ కమిట్మెంట్. రేపు ఎట్లయినా సరే నేను నిన్ను సినిమాకి తీసుకెళ్తాను, షాపింగ్ తీసుకెళ్తాను, ఎల్లుండి ఉదయాన ఒక్కసారి మనం కలుద్దాం, ఎట్లా పెళ్ళి అవుతుంది కదా మనకు, ఇది కమిట్మెంటేగా. సో సినిమాలో కూడా కమిట్మెంట్లు అనేది, నేను నీకు ఇంకొక 4 సినిమాలు ఇస్తాను, ద అగ్రిమెంట్ రాసుకో, కమిట్మెంట్. వాళ్ళకి నచ్చితే చేసుకుంటారు, నచ్చలేదు అనుకున్న ఐ డోంట్ కేర్ అండి. కానీ మరి ఈరోజు ఎందుకు అంతమంది బయటకు వచ్చి మమ్మల్ని అలా చేశారు ఇలా చేశారు అని చెప్పడానికి రీజన్స్? ఇప్పుడు వాళ్ళు చేసినప్పుడు వద్దని బయట రావచ్చు కదా, ఈ అమ్మాయి అనింది కదా శ్రీరెడ్డి, మరి నువ్వు కలిసి వచ్చి నువ్వు చెప్తున్నావు, కలవకుండా వచ్చి చెప్తే బాగుండేది కదా. కమిట్మెంట్ అనేది నీకు ఇష్టపడితే కమిట్మెంట్ అవుతున్నావు, నీకు ఇష్టం లేనప్పుడు నువ్వు బయట వచ్చి వాడు సినిమా ఇవ్వడు, ఇవ్వడు అని తెలుసు కదా పోరాడు, ఇంకో సినిమా వస్తుంది. సినిమా వాళ్ళందరూ కమిట్మెంట్ అనేది చాలా పొరపాటు ఉంటుంది. 67% కమిట్మెంట్లు అనేది సినిమా ఫీల్డ్లో సర్వసాధారణం. ఏ జప్పాగాడు చెప్పపోయినా నేను చెప్తున్నా. ఓన్లీ ప్రొడ్యూసర్ హీరో వర్కేనా, డ్యాన్స్ మాస్టర్ అవ్వచ్చు, ఫైట్ మాస్టర్ అవ్వచ్చు, ప్రతి ఒక్కడు. ఫైట్ మాస్టర్కి ఛాన్స్ ఉండదు బాబు, అంతా హీరోలు ఏమడుగుతాడు కమిట్మెంట్. ఒక డ్యాన్స్ మాస్టర్కి ఒక హీరోయిన్కి లింకులు ఉంటాయి, నిన్ను అందంగా చూపిస్తా అందంగా డ్యాన్స్ లేపిస్తాను. ఒక డైరెక్టర్కి ఉంటుంది, ఒక మేకప్ మ్యాన్కి ఉంటుంది, నీకు మేకప్ బాగా వేస్తానని కొత్తగా వచ్చే అమ్మాయిని వాడు ఏదో బుజ్జగిస్తాడు, వాళ్ళకి పూర్తిగా తెలియనప్పుడు మేకప్ బాగా వేస్తాడు. నాకు కమిట్మెంట్ ఉండొచ్చు. మీరు ఎవరన్నా తీసుకున్నారా కమిట్మెంట్? నేను ఎప్పుడు తీసుకోలేదు. ఒక హీరోయిన్ మాత్రం నన్ను కమిట్మెంట్ అడిగింది. అంటే హీరోయిన్లు ఏంటంటే బిర్యానీ చేసినప్పుడు వాళ్ళు తెస్తారు బర్గర్ ఇది అంతా, మాస్టర్ రావోజీ, మాస్టర్ కావు కావు ప్లీజ్ మాస్టర్, అంటే అది తప్ప ఉప్పు అనేది పక్క పెట్టండి. వాళ్ళ మనసుకి ఏంటంటే మాస్టర్ ఒక సౌండ్ పెట్టినప్పుడు తెలియని ఒక వైబ్రేషన్ వస్తుంది, పబ్లోకి వెళ్ళినప్పుడు కానీ పెళ్ళిళ్ళలో సౌండ్ పెట్టినప్పుడు. అట్లా నేను ఆ సౌండ్లో నేను డ్యాన్స్ చేసి చూపించేటప్పుడు ఏ మాస్టర్ అయినా సార్, అది నేనని కాదు, అదే తెలియని ఒక ఎఫెక్షన్ క్రియేట్ అవుతుంది, క్రియేట్ అవుతుంది, డెఫినెట్గా అవుతుంది. నేను ఒక హీరోయిన్ మాత్రం కలవడం, తను నా వెనకబడ్డారు ఆ రోజుల్లో, ఇరగ మూమెంట్లు అటు ఇటు ఉంటుంది, ఎవడి టాలెంట్ పట్టుకుంటుంది, ఎవడ బాడీకి వాడే హీరో, స్టార్ హీరోయిన్. ఇంకా ఆ టైంలో, అదే ఆ టైంలో స్టార్ హీరోయిన్, ఇప్పుడు బాగానే ఉన్నారు, ఎందుకు వాళ్ళ పేర్లు ఎత్తి పాపం పేర్లు అడగట్లే, అందుకనే స్టార్ హీరోయిన్. స్టార్ హీరోయిన్తోనే రాకేష్ మాస్టర్ ఆ రోజుల్లో. ఇప్పుడు వర్షం పడుతుంది, అడవిలో ఉన్నాం, తెలియకుండానే చేతులు టచ్ అయితే ఎలాగా, అంతే కదా. తప్పు చేయని వాడు ఎవడు ఉండడు, చేయి తప్పు చేసిన దాన్నే పదే పదే చేయొద్దు. ఇద్దరికి ఇష్టం అయితే తప్పే కాదు, ఇద్దరికి ఇష్టం. ఆ అమ్మాయి నన్ను గెలికింది, అదే అదే, ఇంకొకరు గెలికారు కానీ నేను పెళ్లి చేసుకుంటా ఉన్నారు, నేను చేసుకున్నాను. హీరోయిన్ హీరోయిన్ ఓ నీ పక్క నీ వెనక నేను బాడీ గార్డ్ అవ్వాలి. ఇప్పుడు నా కింద వ్యక్తిని నేను పెళ్లి చేసుకుంటే నేను చెప్పినట్టు, నా పైన వ్యక్తిని నేను చేసుకున్నాను అనుకో, ఆమె చెప్పినట్టు మీరు ఇంకా నైట్ నేను కాపలా ఉండాలి, ఎప్పుడు వస్తున్నావు నువ్వు ప్లీజ్ సరే వంట మనిషితో ఇది చేయమని చెప్పు, కొంచెం నేను లేట్ అవుతుంది, నువ్వు తినేసి పడుకో. నేను అన్నీ చూసేసాను. ఓకే, ఇక చూడాల్సింది ఏదైనా ఉంటే చావు, మొత్తం అన్ని ఏ టు జెడ్ చూసుకొని వచ్చేసాను. స్టార్ హీరోయిన్స్ కూడా కమిట్మెంట్ అనేది కామన్, ఎన్టీ రామా టైం నుంచి ఉంది, కానీ అప్పుడు తక్కువ ఇప్పుడు ఎక్కువ. ఈ మధ్యలో ఒకటి పెట్టారు కదా సహజీవనం అనేసి, లివిన్, ఇంకేం కావాలి ముందుగా, లివిన్ రిలేషన్, ఏంటి దాని అర్థం, కలిసి పడుకుందాం అంతేనా, కలిసి ప్రయాణిద్దాం అన్న, ఎలా అయినా అర్థం చేసుకోవచ్చు, ఎవరు అర్థం వాళ్ళు పడుకోవచ్చు, లెగచ్చు, మోకాల మీద దండం పెట్టచ్చు, పరిగెట్టచ్చు, అంతే కదా, అంతే. సో ఫారిన్ కల్చర్ ఒక విధంగా చెడు, ఒక విధంగా మంచిది. మరి ఇప్పుడు మీరు అన్నారు ఎన్టీ రామారావు టైం నుంచి ఉన్న కమిట్మెంట్ మీద ఇప్పుడు ఎందుకు స్టార్ హీరోయిన్స్ బయటకు వచ్చి పోరాడే స్టేజ్ ఎందుకు వచ్చింది ఆ రోజుల్లో, అలా ఈ రోజుల్లో సోషల్ మీడియా వచ్చింది వీళ్ళ యొక్క దీన్ని, దీంట్లో రెండు ఉన్నాయి బ్రదర్. పడుకొని వాడు సినిమా అవకాశాలు ఇవ్వనప్పుడు, వాడు పెద్ద హీరో అయినప్పుడు బయట చెప్పాలి,
అప్పుడు చెప్పచ్చు కదా అంటే అప్పుడు చెప్పినా వినేవాళ్ళు లేరు. సరే ఈ టైం ఉంది కనుక దీని బ్లాక్ మనీ ఏదో అంటారు నాకు తెలియదు. ఇప్పుడు హీరో భయపడుతున్నాడు, హీరోయిన్ భయపడుతుంది. ఏ హోటల్లో దిగినా ముందు బాత్రూంలో చెక్ చేస్తారు, బెడ్రూమ్లో చెక్ చేస్తారు, ఏ కెమెరాలు పెట్టారు. ఓకే, ఏ ప్రశాంతంగా ఎవడు బ్రతకట. ఇక రాను రాను కమిట్మెంట్ అనేది ఎస్ ఓపెన్. ఆ అమ్మాయికి ఇష్టం నాకు ఇష్టం, పెట్టుకో కెమెరాలు ఏడన్నా పెట్టుకో. ఓపెన్ అయిపోయింది అంటే ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు మీరు శ్రీరెడ్డి గురించి మాట్లాడారు, ఇదే శ్రీరెడ్డి మిమ్మల్ని ఏం తిట్టిందో చూసుకున్నారు ఫేస్బుక్ లో? చాలా చూశాను. ఇప్పుడు ఒక మాట చెప్తా, షఫీ గారు కొన్ని కొటేషన్స్ పట్టుకున్నారు, అవి నాకు బాగా నచ్చింది. చెయ్యి ఆ అన్నకి ఇలా పెట్టుకో, ఇట్లా వేలు మీద పెట్టుకో, చిటికి నేల మీద పట్టుకో, అట్ట కాదు కొసల పట్టు, అలాగ పట్టుకో. కెమెరాలో ఉందమ్మా, ఎంతసేపు పట్టుకోగలుగుతుంది దీన్ని? మ్యాక్స్ 1 మినిట్, 1 to 2 మినిట్స్. 1 అవర్ పట్టుకోలేము, బరువు ఎక్కువ, వెయిట్ ఎక్కువ, దానివల్ల ఏమవుతుంది పరిస్థితి? సరే ఇది పట్టుకొని మాట్లాడతాను. ఇప్పుడు శ్రీరెడ్డి నన్ను తిట్టింది కదా, ఏం తిట్టింది? అది చెప్పే మాటలు కాదు, చాలా వల్గర్గా తిట్టింది. నేను కూడా అన్నాను కదా చెప్పాల్సింది చెప్పేసి ఇప్పుడు హెల్మెట్ లాగా పెట్టా. జటాపటారాని ప్రతిరోజు నీ ఇంట్లో పోనీ కానీ, జటాపటారాని ప్రతిరోజు నీ ఇంట్లో బోనీ కానీ, దడదడా 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 దడదడా. ఇంకా ప్రజలకు అర్థమైపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ మీరు కాసేపు అట్ట నొప్పి వచ్చినప్పుడే చెప్పాలి నాకు. నొప్పి వచ్చింది ఆల్రెడీ, ఆడ ఇంకా రాలేదు. ఫేస్లో ఎంత నవ్వుగా, అదే అంటే మన అందరం యాక్టర్లే కాబట్టి ఇది అంటే ఏంటి లాజిక్ ఏంటి? చెప్తాను ఇంకోసేపు ఉండు, అయిపోయింది మాస్టర్ నా వల్ల కాదంత వరకు దించేస్తున్నాను. బాగుంది చెప్పండి. ఇప్పుడు అది నన్ను అట్లా మోస్తుంది, జటపాటరాని నన్ను అలా మోసి 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 నెప్పేసి ఇంట్లో ఉద్రా వల్ల కాలేదు నాయన ఆడబెట్టేసింది. ఓకే, నాతో పెట్టుకున్న వాళ్ళంతా బరువు మోయాల్సిందే. ఎన్ని రోజులు మోస్తారు? పొల్లయ్య పులిసిపోయాడు, ఒకడేమో బైకులు వెళ్ళాడు, వాళ్ళ అమ్మని తీసుకొని వెళ్ళి గుడుగుడుగుడు మా అమ్మని తిట్టాడు. నేను ఏం తిట్టలేదు, వదినమ్మ అంటాను. మందులో లంజా కొడకలరా, మందు తాగేది కూడా జోబీలో ఫోన్ పెట్టుకొని వీడియో తీస్తారా రే, లంజా కొడకలు. మా అమ్మ లంజా కొడుకనేసాడు. అంతకుముందు అంతా ఆగినప్పుడు ఏం లేదు, వాళ్ళ తల్లి నాకు తల్లే. మందు తాగినప్పుడు మందులో భూత వచ్చింది, తీసుకెళ్ళాడు, కంప్లైంట్ ఇచ్చింది. పోలీస్ స్టేషన్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ అమ్మ నాయన ఎందుకు తక్కువ చెప్పెత్తింది, దాని ఛానల్ వాళ్ళంతా రాకేష్ మాస్ మీద చెప్పెత్తారు. చెప్పు వాడు మోసాడు మోసాడు పెట్రోల్ అయిపోయింది, ఇంజిన్ కూడా సీజ్ అయిపోయి పరిస్థితుల్లో వాడు ఉన్నాడు. వాడు సుహేల్ గాడు ఇట్ట అన్నాడు అట్ట అన్నాడు, ఇటు అన్నాడు దొంగ అన్నాడు ఏమన్నాడు, ఇది ఆడైపోయాడు, అవుట్ ఫోకస్ మొత్తం. ఎందుకంటే తప్పు చేసిన వాడికి తెలివి చాలా అవసరం. తప్పు చేసేవాడికి తెలివి లేకపోతే వాడు బ్రతకలేడు. ఓకే, నిజం చెప్పేవాడికి ధైర్యం చాలా అవసరం, తప్పు చేసేవాడికి తెలివి అవసరం, నిజం చెప్పేవాడికి ధైర్యం అవసరం. దట్ ఈస్ రాకేష్ మాస్టర్. నేను ఒక ఫంక్షన్కి వెళ్ళాను, పొలిటికల్ లీడర్స్ ఎంపీ అందరూ వచ్చారు. ఓకే మాస్టర్, మీ మాటలు నిప్పులాగా ఉంటాయి, నీ గలం నాకు ఇష్టం, నీలాగా బ్రతకాలనుంది, కానీ నేను బ్రతకలేము, మేమేం బ్రతకలేము. ఎందుకంటే మాకు రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉన్నాయి, ఎన్నో ప్రాపర్టీస్ ఉన్నాయి, అవి మేము కాపాడుకోవాలి. మీ దగ్గర ఏమీ లేదని మీరే ఒప్పుకుంటున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ వచ్చి నా రూమ్కి వచ్చిన పెట్రోల్ బొక్క, మీ ఫ్యామిలీ ప్యాకింగ్ ఆయాసం వస్తుంది, ఇవన్నీ వేస్ట్. ఎందుకంటే నాది ఉండేది ఒక 2 కాట్రాయర్లు, ఓ డ్రెస్సు, ఈ మధ్యది మళ్ళీ కలర్ఫుల్ డ్రెస్సులు మీరు పిలుస్తున్నారు. సో నాది డబ్బులు లేవు, బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, వచ్చి ఏం పీకుతావు నాది ఇక్కడ, పీకోడు దగ్గర వెళ్ళి పీకండి రా అంటా. నేను బాత్రూమ్ లోడ్ చూడండి, లోపల బంగారు బిస్కెట్లు ఏదో ఉంటాయి, లేదు బెడ్రూమ్లో లోడ్ చూడండి. అట్లాగా ఆ శ్రీరెడ్డి అనేది ఆడి కార్డు ఎక్కడ వచ్చిందో దాని మీద పడండి ఇన్కమ్ ట్యాక్స్. దానికి భయం, పోలీసు వాళ్ళు అంటే భయం. నేను తప్పు చేయనప్పుడు నేను భయపడాల్సిన అవసరం లేదు. సో ఇట్లా బరువుని మోసి మోసి వాళ్ళు ఏం చేస్తారంటే పడిపోతారు. దానికి ఉదాహరణ నేను చూపించాను. ఓకే ఓకే, అంతే, దానికి లాజిక్ మ్యాజిక్ ఏం లేదు. అదే తెలియాలి కదా ఎందుకు పెట్టారు. మీకు అర్థమైందా? అర్థమైంది అర్థమైంది. అదే రాకేష్ మాస్టర్, ఇది షఫీ గారి దగ్గర నేను చూశాను, ఓహో ఈ ఫార్ములా కూడా బాగుందని నేర్చుకుంటున్నాను. నా మీద పడ్డారు ఫస్ట్, మీ మీద పడ్డారు. ఓకే, రిజల్ట్ లేదు కదా. ఇది మీరు ఇప్పుడు షఫీ గారి దగ్గర నేను చూశాను, రేపు మీరు ఇంకొకరికి నేర్పండి. అవును, చైన్ సిస్టమ్, తప్పేం కాదు. అవును, శ్రీరెడ్డికి ఇది అర్థమైపోద్ది. శ్రీరెడ్డి ఒక కుర్జీ దాదాపు ఒక గంట పెట్టుకోమని, ఎవరే రాకేష్ ఎవరే తూకేశో, ఎవరు రాకేష్ ఎవరు తూకేశో అని మనం అట్లాగే పెట్టుకోమనం, తిట్టు 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 ఏం చేస్తుంది?
ఈ చుట్టులాగిపోద్ది చైన్ ఎప్పి కింద పడిపోద్ది. దాట్ ఈస్ రాకేష్ మాస్టర్. నేనండి మీ బాబు మోహన్ని. వాకే వాకే వాకే. మరి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ ప్లీజ్. డూ సబ్స్క్రైబ్ ప్లీజ్. సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. సబ్స్క్రైబ్ ప్లీజ్. సబ్స్క్రైబ్ ప్లీజ్. సబ్స్క్రైబ్ ప్లీజ్. సబ్స్క్రైబ్ ప్లీజ్. సబ్స్క్రైబ్ ప్లీజ్. సబ్స్క్రైబ్. మీరు ఇప్పుడే జెట్స్ ఫీల్డ్ లో సిర్ఫ్ సెకండ్ లో సబ్స్క్రైబ్ టు ఆర్టీవి. ఆర్టీవి తెలుగు. ఆర్టీవి యూట్యూబ్ ఛానల్. ఆర్టీవి తెలుగు. ఆర్టీవి తెలుగు. ఆర్టీవి. ఆర్టీవి. ఆర్టీవి తెలుగు. ఆర్టీవి తెలుగు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. ఆర్టీవి తెలుగు.